కోవిడ్ నుండి పిల్లల తల్లులకు రక్షణ లక్ష్యంతో జిల్లాలో 100% వాక్సినేషన్ పూర్తి చేయడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మీడియాతో సమావేశమై జిల్లాలో జరుగుతున్న కోవిడ్ వాక్సినేషన్ పై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 154,509 మంది పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసి 100% లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. థర్డ్వే పిల్లలపై ప్రభావం ఉంటుందన్న అంచనాలను దృష్టిలో ఉంచుకుని తల్లులను కోవిడ్ నుండి రక్షణ కవచంలా ఉంచేందుకు వారికి 100% టీకాను పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే హెల్త్ కేర్ వర్కర్స్ 30,767 మంది లక్ష్యానికి 30,386 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసి 98.76%, ఇంట్లైన్ వర్కర్స్ 57,912 మందికి గాను 56,599 మందికి వ్యాక్సినేషన్లు 97.73%, 45 ఏళ్లు పైబడిన 11,23,357 మందికి గాను 8,32,289 మందికి వ్యాక్సినేషన్ చేసి 74.09% సాధించడం జరిగిందన్నారు. 4 కేటగిరీలలో మొదటి డోసు లక్ష్యం 13,66,545 మందికి గాను 10,73,433 మందికి టీకా అందజేసి 78.55% సాధించడం జరిగిందన్నారు. తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, ఆకివీడు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు మున్సిపాలిటీలలో 45 ఏళ్లు పైబడిన 122,723 మందికి గాను 188,351 మందికి కోవిడ్ టీకా అందజేసి 98.34% సాధించడం జరిగిందన్నారు. పాజిటివిటీ జిల్లాలో రెండు ట్రెండ్స్ కనబడుతున్నాయి. డెల్టా ప్రాంతంలో మరియు గోదావరి నది వైపు కొన్ని ఒక రెండు మండలాలు తప్పి అన్ని మండలాల్లో పాజిటివిటీ చాలా మటుకు less than 3%, less than 4% ఆ రేంజ్లో ఉంది. కానీ ట్రైబల్ ఏరియాస్ మెట్ట ప్రాంతంలో ఇంకా పాజిటివిటీ పూర్తి స్థాయిలో తగ్గలేదు. అది తగ్గించడానికి ప్రయత్నం మనం చేస్తున్నాము. ప్రజలతో కూడా వీఆర్ రిక్వెస్టింగ్ దాట్ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ కంటిన్యూస్గా ఫాలో చేయాలి. కంటిన్యూస్గా కోవిడ్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు గవర్నమెంట్ వారు, గవర్నమెంట్ సిబ్బందులు, తర్వాత మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఫీల్డ్లో ఉన్నారు. అందరూ సలహా సూచనలు టైంకి అప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. సో వాళ్ళని మనం పాటించడం మన ధర్మం, మన కర్తవ్యం. సో అందుకనే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలు, తర్వాత ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి మండలాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నోబడి ఫిడ్బీగా ఉంటుంటే ఇప్రెషన్ దగ్గర టోటల్గా కోవిడ్ పోయింది, కోవిడ్ ఉంది అక్కడ, జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. అది వీఆర్ మేకింగ్ వాట్ ఎవర్ పాసిబుల్ ప్రిపరేషన్స్ ఫర్ థర్డ్ వేవ్ కంటిన్యూస్గా పరోక్షంలో ఆ ప్రిపరేషన్స్ నడుస్తున్నాము ఉంటాయి. కానీ మనం ఒక చూపు దీని మీద కూడా పెట్టి ఉన్నాము. ఇది మాత్రం తగ్గించడానికి కంటిన్యూస్గా ప్రయత్నంలో ఉన్నాము. వ్యాక్సినేషన్ కూడా అక్కడ ఏరియాస్లో మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ప్రజల తరఫున కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్, సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగు, తర్వాత అవసరం ఉన్నప్పుడు బయటకు రావటం, మనం అవసరం అత్యవసరం ఉన్నటువంటివి చేయటం, ఊరికే బయటకు చేసి గ్యాదరింగ్ చేయించుకోవడం, అట్లాంటివి అందరూ పాటించాల్సిందే కోరుతున్నాము.